దొంగ ఓటు వేయలేదని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండి స్వప్న కౌంటర్ ఇచ్చారు. తాను చేసే అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలు ప్రతిపక్ష నాయకులు పన్నుతున్నారని ఎద్దేవా చేశారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేనందరూ మీరు ఆల్రెడీ మీ అందరికి ఇద్దామని ఫస్ట్ రోజే అనుకున్నాను. కానీ ఎందుకంటే లీగల్గా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు ఇద్దామని ఆయన ఉంటి. కానీ ఇప్పుడు రోజు రోజు చూస్తుంటే చాలా మితిమీరిపోతుంది. ఇంకా మేము నేను నోరు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఆల్రెడీ నేను ఎన్రోల్ చేసుకున్నా పట్టభద్రురాలని కాబట్టి ఎన్రోల్ చేసుకుంటారు. పిచ్చోళ్ళం కాదు, చదువుకోకుండా పోయి ఎన్రోల్ చేసుకోవడానికి ఆఫీస్లో కూడా ఎవరు తీసుకోరు. అలాంటిది కూడా ఎన్రోల్ చేసుకున్న తర్వాతనే నేను ఆల్రెడీ నా ఓటు వచ్చిందని తెలిస్తే నేను ఆధార్ కార్డు తీసుకొని మరీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాది నా నంబర్ నాకు దీంట్లో చెప్పండి అనేసరికి వాళ్ళు తీసి తాటికొండ స్వప్నాన్ని చూసి మరీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాతనే నేను ఓటు వేయడం జరిగింది. ఓటు వేసిన తర్వాత ఆల్రెడీ నేను తప్పుడు వస్తే ఓటు వేసే అవసరం ఉంటే ఎందుకండి నేను ఇంత ముందు మీడియా ముందుకు వచ్చి ఫింగర్స్ చూపించి నాకు అలాంటి అవసరం కూడా లేదు. నేను అలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. నేను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినా ఇట్లాంటి దొంగ పనులు చేయడానికి మాకు అవసరం కూడా లేదు. దొంగలు దొంగ పనులు చేసే వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఉంటుందేమో, మాకు అలాంటిది ఎలాంటిది లేదు. ఆల్రెడీ అందరూ ఓకే చెప్పిన తర్వాతనే నేను ఓటు వేయడం జరిగింది. నా తర్వాత మన కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ అనేటువంటి సీనియర్ లీడర్ అయినటువంటి జుబేర్ లాలా గారు కూడా ఉన్నారు. నా తర్వాత ఆయన కూడా వేశారు. అందరూ చూసిన విషయమే. ఈరోజు రోజు రోజుకు మితిమీరి పోతుంది కాబట్టి నేను ఊరుకోవట్లేదు. ఇప్పుడు రోజు ఒకటి సృష్టిస్తున్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేటే కాదంటున్నారు. ఏంది నోటికి హద్దు పద్దు అనేది ఏమీ లేదా? పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా అంటే వాళ్ళు ఉండొచ్చు, మాకు అలాంటిది లేదు. అందుకని ఈరోజు ధైర్యంగా మీడియా మిత్రులకి నేను మొన్న చెప్పేదాన్ని కానీ ఎందుకు అనేది నేను ఊరుకున్నా కాబట్టి ఈరోజు నేను బర్దాస్ చేసుకోలేక ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మా తరఫు నుంచి కాదు, నేను ఎవ్వరి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడి నుంచి వచ్చినా నేను ప్రతి ఒక్కటి వాళ్ళకి నిరూపించి చూపిస్తానని మీ ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తూ ఇలాంటి అవాస్తవాలను అన్నింటినీ మీ తొందరలోనే మీకు అందరికీ నిరూపించే టైం కూడా మీకు అందరికీ చూపిస్తానని మీకు తెలియజేస్తున్నాను.